సెప్టెంబర్ 2వ తేదీన అంబేద్కర్ కోనసీమ జిల్లా అంబాజీపేట హైస్కూల్లో 8వ తరగతి చదువుతోన్న విద్యార్థి మట్టపర్తి రాజేశ్వరరావు స్కూల్ నుంచి అదృశ్యమై 2 రోజుల తర్వాత శవమై తేలాడు. మిస్సింగ్ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేశారు పోలీసులు. అయితే ఇప్పటి వరకు ఆ కేసును ఎటూ తేల్చలేదు. న్యాయం చేయాలని విద్యార్థి తల్లిదండ్రులు అంబాజీపేట ఎంపీడీఓ కార్యాలయం బయట 5 రోజులుగా నిరాహార దీక్ష చేస్తున్నారు. తల్లిదండ్రులు చేస్తోన్న నిరాహార దీక్షకు అన్ని పార్టీలు మద్దతు తెలిపాయి. పార్టీలకు కులాలకు అతీతంగా పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. అంబాజీపేట ఎంపీడీఓ ఆఫీసు ఎదురుగా రోడ్డుపై ఆందోళనకు దిగారు జనం. విద్యార్థి మృతిపై తక్షణం విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. జిల్లా అధికారులు వచ్చి హామీ ఇచ్చే వరకు ఆందోళనను విరమించేది లేదు అంటూ భీష్మించి కూర్చున్నారు.